వెల్కమ్ బ్యాక్ ఛానల్ డిస్ట్రిబ్యూషన్. ఈరోజు మా ఈ వీడియోలో మేము కిడ్స్ వేర్ 5 to 6 బేబీ గర్ల్స్ కి ఫ్రాక్స్ చూపిస్తాం అండి. మేము డిజైన్ చేసిన ఫ్రాక్స్ అనమాట. అందులో ఫస్ట్ ఫ్రాక్ వచ్చి ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్, ప్యూర్ జార్జెట్ అండి. ఇది దీని మొత్తం మెటీరియల్ యూస్ చేసింది 3 మీటర్స్ యూస్ చేసాం మేము. అండ్ పైన క్లాత్ వచ్చి ఎంబోస్ ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ క్లాత్ అనమాట. అండ్ నెక్ వచ్చి రౌండ్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చి స్లీవ్స్ నో స్లీవ్స్ అండి. ఇది నెక్స్ట్ వచ్చి బ్యాక్ నెక్ వచ్చి రౌండ్ అండి. అండ్ దీనికి జిప్ పెట్టించాము. అండ్ థ్రెడ్స్ వచ్చి ఉంటాయి పిల్లల కన్వీనియన్స్ కోసం. థ్రెడ్స్ అంటే ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా ఈ థ్రెడ్స్తో అడ్జస్ట్ చేపించుకోవచ్చు. అండ్ ఇది టోటల్గా 2 స్టెప్స్ వచ్చి ఉంటుంది ఫ్రాక్ మొత్తం. ఇది ఇప్పుడు చాలా ట్రెండీ మెటీరియల్ అనమాట ఈ మెటీరియల్ వచ్చి. అండ్ డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి కోసం రాసెస్ తో 1.5 ఇంచ్ పైపింగ్ వచ్చి ఉంటుంది. లోపల లైనింగ్ వచ్చి 2 మీటర్స్ యూస్ చేసామండి. క్రేప్ మెటీరియల్ అనమాట ఇది. ఒకసారి చూడండి అండి అవుట్ఫిట్ మొత్తం. నెక్స్ట్ ఫ్రాక్ వెళ్దాం. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి ఇదండి. ఇది కూడా సేమ్ మెటీరియల్ అనమాట. ఎంబోస్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది పైన. సేమ్ అలా రౌండ్ నెక్ పెట్టించాము. అండ్ బ్యాక్ వచ్చి జిప్ పెట్టించాము. ఇవి కూడా నో స్లీవ్స్ అండి. మీకు కావాలంటే స్లీవ్స్ పెట్టిస్తాం. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తామండి ఫ్రాక్స్ మేము. ఇది వచ్చి నెట్ క్లాత్ అండి. ఈ నెట్ క్లాత్ ప్యూర్ నెట్ అనమాట. 6 మీటర్స్ దాకా పట్టింది మాకు. ఇది 3 స్టెప్స్ వచ్చి ఉంటుంది నెట్. 3 స్టెప్స్ వచ్చి ఉంటుంది. అండ్ లోపల లైనింగ్ వచ్చి క్రేప్ డబల్ లైనింగ్ వేసామండి మేము దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి మొత్తం ఫ్రిల్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క స్టెప్ కి 1.5 ఇంచ్ పైపింగ్ రాజ సిల్క్ తో పైపింగ్ చేస్తుంటాం మేము. దీనికి కూడా థ్రెడ్స్ వచ్చి ఉంటాయి అండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి ఇదండి. దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చి పాలిక్రేప్ ఫ్లోరో ఫ్యాబ్రిక్ అనమాట. ఇది టోటల్ గా ఈ ఫ్రాక్ కోసం యూజ్ చేసిన మెటీరియల్ ఎంత అంటే ఇది 2.5 మీటర్. ఈ మెటీరియల్ లో ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి. ఇది డబల్ షేప్ ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది. లైట్ అండ్ డార్క్ వచ్చింది. సో మేము లైట్ కలర్ నెట్ తో ఇక్కడ ఫ్రిల్ పెట్టించామండి కింద. ఈ ఫ్రిల్ కి యూజ్ చేసిన మెటీరియల్ వచ్చి మొత్తం 2.5 మీటర్ అంటే దగ్గర పెట్టించాం కాబట్టి ఫ్రిల్ ఎక్కువ క్లాత్ యూజ్ అయింది అనమాట దీనికి. నెక్స్ట్ వచ్చి నెక్ వచ్చి రౌండ్ నెక్ అండి. నెక్ కి డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి కోసం పామ్ పామ్ బాల్స్ పెట్టించామన్నమాట. నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ వచ్చి రఫుల్ హ్యాండ్స్. ఇది 2 స్టెప్ రఫుల్ హ్యాండ్స్. ఒక స్టెప్ వచ్చి నెక్ తో పెట్టించాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి సేమ్ క్లాత్ ఫ్లోరల్ క్లాత్ తో పెట్టించామన్నమాట. నెక్స్ట్ వచ్చి బ్యాక్ వచ్చి జిప్ పెట్టించాం. అండ్ దీనికి థ్రెడ్స్ వచ్చి ఉంటాయండి ఇలాగా. ఒకసారి అవుట్ఫిట్ మొత్తం చూడండి అండి. మీకేమైనా ఈరోజు చూపించిన దాంట్లో మెటీరియల్స్ కావాలన్నా, మీకేమైనా ఫ్రాక్స్ కస్టమైజ్ చేయాలన్నా మా డిస్క్రిప్షన్ బాక్స్లో మా నెంబర్ లింక్ ఇచ్చి ఉంటాము. దానికి వాట్సాప్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వస్త్రభూషణ్.